हेलो मै डियर फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मई सोल स्टाइल। नेन वीडियो एक्कडिकेल्तुन्नानु चूपिद्दामनुकुंटुन्नानु लेदंडी चूपिस्तानु सर्प्राइज फ्रेंड्स। इंकेंदुकंडी आलस्यं, वीडियोलोकि वेल्लिपोदां। అంటే ఓరి పంట ఎట్లా వేస్తారు ఏంటని తెలియని వాళ్ళకండి, తెలిసిన వాళ్ళకి కాదు. తెలిసిన వాళ్ళైతే ఒకసారి చూడండి, తెలియని వాళ్ళైతే తెలుసుకోండి. ఇలాగా ఒడ్లంతా నానబెట్టి వేస్తారండి, ఇట్లా విత్తుతా అన్నారు కదా, అలాగ విత్తడం అంటారు దాన్ని. అంతా మొత్తం విత్తేస్తారు, నారుమడి వేస్తున్నారు ఇప్పుడు. అలా వేస్తున్నారు. ఇది వేసిన తర్వాత అంటే ఒక 30 డేస్ అట్లా ఉంచుతారండి. మళ్ళీ తర్వాత అది బాగా రావడానికి, నారుమడి రావడానికి ఒక 30 డేస్ అట్లా పడుతుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని తీసి మళ్ళీ సెపరేట్గా నాటుతారు. అది మడి అంటే ఒడ్లు అట్లా చేసి నాటుతారు. ఊరి అండి, ఊరి వేసే విధానం అది. అలా చేస్తున్నారు అందుకని చూపిస్తున్నా నేను, చూద్దాము ఇట్లాగా. అంటే ఇంకొకటి కూడా ఉంది, ఇప్పుడు అక్కడ వేస్తున్నారు కదా, వేసిన తర్వాత మళ్ళీ ముందుకు రారు, అలాగే వెనక్కి వెళ్తారనమాట. దానిపైన తొక్కకూడదు కదా, కాబట్టి అలాగే వెనక్కి వెళ్తున్నారు. వెనక్కి వెళ్ళి అలాగే మొత్తం అటు సైడ్ కూడా వేస్తారు మొత్తము. అంటే మెజర్మెంట్ ఉంటుందండి, ఇంత ల్యాండ్కి ఇన్ని ఇన్ని కేజీలు అని చెప్పేసి. ఒక 6 కేజీలు వేసాడంట మా నాన్న. అది మా ఊరది. అంటే వేరే వర్క్ పైన వెళ్తే ఇంకప్పుడు అలా వేస్తున్నారు. వేసేటప్పుడు సరే చూపిద్దాం అనిపించింది, అందుకే తీసాను నేను వీడియో. ఇటుపక్క అండి, కింద కనపడుతుంది కదా ఈ గట్టు కన్నా చివరిలో, అటుపక్క అంతా చాలా వాటర్ ఉంది. ఈ వర్షాలు బాగా వచ్చాయి కదా, ఆ వర్షాల వల్ల మొత్తం అంతా వాటర్ వచ్చేసినది. ఇప్పుడు దాన్ని దున్నించి నాటుతారనమాట ఇక్కడ, అందుకోసం ఇప్పుడు నారు వేస్తున్నారు. అది విషయము. మీకు ఇంకొక వీడియోలో నేను ఇంకో విషయం కూడా చెప్దాం అనుకున్నాను, అది చెప్పలేదు లాస్ట్ టైము, అది ఇప్పుడు చెప్తాను. చూడండి మా అమ్మాయి చూడండి, తను కూడా క్యూరియాసిటీగా అంటే ఆడ ఉన్నవి తీసుకొని ఇట్లా చల్లుతూ ఉంది. అంటే ఎప్పుడు చూసేది కాదు కదా, తెలియనిది కదా అలాగని చెప్పేసి, ఏంటని తెలియదు కదా, కాబట్టి నేను చేస్తానని చెప్పి అలా చేస్తుంది. అక్కడ కనపడతాను చూడండి, అది చెరువు అండి, ఐవర్ చెరువు అంటారు దాన్ని. అంటే ప్రతి ఊర్లో ఒక్కొక్క ఊరికి ఒకప్పుడు రాజులు అలాగే ఎలా ఉండేవాళ్ళు రాజ్యంలో, అలాగా ఇప్పుడు అప్పట్లో ఒక 30 ఇయర్స్ బ్యాక్ అనుకోండి, రెడ్డి కర్ణము అయ్యోరు అని చెప్పి అలా ఉండేవాళ్ళు. కాబట్టి అలాగ అయ్యోర్లు ఉండేవాళ్ళు అనమాట ఇక్కడ. అందుకని ఆ ఊర్లో ఒక చెరువు ఉంది, పెద్ద చెరువు ఉంది ఇటుపక్క, దాన్ని అయ్యోర్ చెరువు అంటారు. అది అంటే ఆ చెరువు కొన్ని హిస్టరీ అది చెప్దాం అనుకుని నేను లాస్ట్ వీడియోలో చెప్పలేదు, అది అయిపోయింది, అందుకోసం ఇప్పుడు చెప్తున్నాను. ఇదన్నమాట చూసారు కదా, ఇంకా అంతే, ఈ పక్క అయిపోయింది. ఇంకటి పక్క వేస్తారనమాట దీన్ని. ఇది వేసిన తర్వాత ఒక 40 డేస్ తర్వాత వస్తుంది మొత్తము. ఇదో మళ్ళీ తర్వాత వచ్చినప్పుడు ఇలా తీసారనమాట, తీసి పెట్టారు అట్లా కట్టలు కట్టి. ఇదేమో పసుపు అండి, అంటే టర్మరిక్ అంటారు కదా, అది అది కూడా వేసున్నారనమాట. అంటే అప్పుడు సంక్రాంతి కోసం అని చెప్పేసి అప్పుడు దానికి ముందు వేశారు, సంక్రాంతికి వచ్చేలాగా వేసుకున్నారు. ఆ తర్వాత అవి కట్ అయిపోకుండా కింద ఉంటాయి కదండి, ఆ పసుపు కొమ్ములు ఉంటాయి, అవి కట్ అయిపోకుండా అలా లోడుతున్నారనమాట. అట్లా కింద గడ్డపార వేసి కిందంతా అట్లా కింద గట్లా వేసి తీస్తున్నారు, అది ఇరిగిపోకుండా. అలా తీసేసి మళ్ళీ వాటితో లీవ్స్ ఉంటాయి కదండి ఆ చెట్లు, ఆ చెట్లతో పాటు తునిగిపోకుండా సైడ్ తీసి ఆ మట్టి అంతా తీస్తున్నారు, తీసి అట్లా పెడుతున్నారు. అంటే దాన్ని ఇప్పుడు సంక్రాంతి అప్పుడు దేవుడికి పెడతారు కదండి, ఇంట్లో పెద్దలకు పెడతారంటారు కదా, అలాంటి వాడేటప్పుడు యూస్ చేస్తారు. ఇంకా కూడా ఇంకా మామూలుగా అయితే ఇంట్లో అది తీసేసి అది బాయిల్ చేసి ఎండబెట్టి ఇట్లా పౌడర్ చేసుకొని కూడా వాడతారు టర్మరిక్, లేదు పచ్చిదే కూడా వాడతారు కదా, అలాగా యూస్ చేసుకోవడానికి అనమాట. అలా ఉంటుంది చూసారు కదా, అట్లా ఉంటుంది పసుపు మొత్తానికి. కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోయిండొచ్చు కదా అట్లా చేస్తుంటే, అందుకని చూపిద్దాము, తెలియని వాళ్ళకి తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతో చేశాను నేను ఈ వీడియో. తెలిసిన వాళ్ళైతే మరొకసారి చూడండి, తెలియని వాళ్ళైతే తెలుస్తుంది కదా అండి, అందుకని చూపిస్తున్నాను. అట్లా తీసేస్తున్నారు మొత్తము మట్టి అంతా, దాని నుంచి వేరు చేసేస్తున్నారు. అది చేసేసిన తర్వాత మళ్ళీ కడిగేసి మళ్ళీ తీసుకుంటారు దాన్ని. అట్లా కొమ్ముల మధ్యలో అంతా బాగుంటుంది కదా మట్టి, దాని అంతా తీసేస్తున్నారు అన్నమాట. అదే
ఇక్కడ ఇది భోగి మంటలండి. నేను ఇది మిక్స్ చేశాను మీకు ఈ వీడియోలో అది పెడదాం అనుకొని. సరే ఉండింది సరదాగా ఇప్పుడు పెడదాం అని పెట్టాను. భోగి మంటల రోజు ఆ రోజంతా చూడండి ఇట్లా వీదంతా భోగి మంటలు వేశారు. అందులోనే అక్కడ వాటర్ పెట్టి కాస్తారండి. ఆ వాటర్ కాగిన నీళ్ళే స్నానం చేస్తారనమాట. అది ఇంక వెళ్తుంటే చూడండి తీసుకెళ్ళి పెడుతున్నారు, వాటర్ పెడుతున్నారు. అందరూ పిల్లలు బాగా గోల గోలగా అరుస్తున్నారనమాట అక్కడ భోగి మంటల దగ్గర. చూడండి ఇక్కడ మా ఇంటి ముందు ఇటు పక్క ఇదేమో ఇక్కడే నీళ్ళుగా ఇవి. మళ్ళీ తర్వాత పిల్లి పిల్లలండి, పక్క ఇంట్లో పిల్లలు ఉన్నాయి రెండు పిల్లి పిల్లలు. అవి తెచ్చుకుంది మా పాప ఆడుకోవడానికని. తీసుకొచ్చి చూడండి ఆ బాక్స్లో పెట్టింది. ఆ బాక్స్లో పెడితే అవి ఎంత బాగా అని చెక్క చిన్న పిల్లలండి. ఒక 1 మంత్ అయిందంట అవి పుట్టి. ఎంత బాగున్నాయో చూడండి ముద్దుగా. అందుకని తను ఆడుకోవడానికని తెచ్చుకుంది. తెచ్చుకొని అట్ట బాక్స్లో పెట్టింది. అవి చూడండి రెండు ఎంత బాగా ఆడుకుంటున్నాయో. బాగా పిల్లలంటే కొంచెం పన్ని పని చేష్టలు చేస్తుంటాయి కదా, అందుకని తనకి ఇష్టం బాగా పిల్లి పిల్లలంటే. చిన్న వెందలో ముద్దు ముద్దుగా ఉన్నాయి, ఆడుకుంటున్నాయి చూడండి. మూగు జీవాలని వీలైనంత వరకు ఫ్రెండ్స్ ఎవరైనా కానీ హింసించేద్దండి, చంపడం అలాంటివి చేయొద్దండి. వీలైతే మనకి చేతనైతే వాటికి కొంచెం ఫుడ్ పెడదాం, లేదంటే వదిలేద్దాం. అంతేగాని ఏది ఏ జీవిని హింసించకండి, చంపకండి. ఇప్పుడు మనం కూడా ఒకప్పుడు ఒక జన్మలో ఒకనొక జన్మలో అవన్నీ చూసి అలాగ పుట్టిన వాళ్ళమే కదండి. అవన్నీ ఆ జన్మలన్నీ ఎత్తి ఆ జన్మలు దాటుకొని వచ్చిన వాళ్ళమే కదా. కొంచెం ప్రేమిద్దాం ఫ్రెండ్స్, మూగు జీవాలని ప్రేమిద్దాం. కొంచెం ఫుడ్ పెడదాం, మనకు చేతనైన హెల్ప్ చేద్దాం, సహాయం చేద్దాం. ఆప్యాయతగా వాటిని పలకరించి అంత ఫుడ్ పెట్టామనుకోండి హ్యాపీ ఉంటాయి. ఇంకా నెక్స్ట్ మా గురువుగారు కూడా చెప్పారు ఏమనంటే, అలాగా మూగు జీవాలని ఏవైనా దగ్గర చేసుకుని ఫుడ్ పెట్టి మనం మచ్చిక చేసుకుని అలా చేస్తే ఇంకొక జన్మ అంటూ ఉంటే అవి మానవ జన్మ ఎత్తడానికి పాసిబుల్ ఉంటుంది అంటండి. అంటే క్యాట్స్ అనే కాదు, ఏవైనా మూగు జీవాలని మనం మనుషులు కొంచెం ప్రేమగా దగ్గరకు తీసుకొని అట్లా ఫుడ్ పెట్టి కొంచెం మచ్చిక చేసుకుని ఫ్రెండ్షిప్ చేస్తే వాటితో అవి ఇంకొక జన్మ అంటూ ఉంటే మానవ జన్మ ఎత్తాయట. అలా అన్నారు మా గురువుగారు ఒకసారి స్టేజ్ పైన. ఏదో అడుగుతూ ఉంటే ఎవరో క్వశ్చన్ వేస్తే దానికి ఆన్సర్ ఇచ్చారనమాట. నాకు అప్పటిదాకా అర్థం కాలేదు అలా ఉంటుంది అంటే. దానికోసం అని ఏం కాదనుకోండి, పక్కన ఉంటే కొంచెం ఆడుకోవడానికే తెచ్చింది. అది చూడండి అడుపు అడుకోబెడితే అవి ఎంత చక్క. అది చిన్న బాక్స్, అవి కూడా చిన్నవి, ఎంత బాగా పడుకున్నాయి చూడు. రెండు హగ్గిస్తున్నట్టుంది దానికి దీనికి ఇది అని చెప్పేసి ఆడుకుంటా సరదాగా వాటిల్ని కలబెట్టను, అటు చేయను, ఇటు అటు లాగను, ఇటు లాగనుగా లాగుతూ ఉంది వాటిల్ని. చిన్ని చిన్ని ఇవి కదా, బుజ్జి బుజ్జిగా అందుకే పడుకోని ఉన్నాయి అవి. కొంచెం కర్డ్ వేసేసి లైట్గా కొంచెం రైస్ పెడితే కొద్ది కొద్దిగా చిన్న పిల్లలు అండి, అంటే 1 మంత్ అయింది పాలు తాగుతున్నాయి వాళ్ళ అమ్మ దగ్గర. అవి కొంచెం పెడితే కొద్దిగా తిన్నాయి ఫుడ్. మళ్ళీ ఫుడ్ తిని మళ్ళీ ఇవి పడుకున్నాయి ఇక్కడ. అది చూడండి వేలు పెడితే కొరుకుతుంది. అట్లాగా ఆడుకుంటా ఉంది పన్ని పన్నీగా వాటితో. చిన్నవి కదా, పెద్దవి అయితే గుచ్చుకుంటుంది మరి, చిన్నవి కదా అవి, అవి ఏమి ఉండదు కాబట్టి సరదాగా అలా పట్టుకుంటే అది అలా పట్టుకోను, వేలు పట్టి కొరకను, చేత్తో తోయను, అలా చేస్తుందన్నమాట అవి. చూడండి ఎంత బాగా చేయబెడుతుందో వద్దన్నట్టు. అట్లా ఏమన్నా పెడితే కానీ పాపం వాటికి ఏం తెలుసండి, అంతే కదా చిన్నపిల్లలు కదా పాపం. అందుకని వేలు నాకుతున్నాయి అవి. చూడండి ఎంత బాగా చిన్న బుజ్జు బుజ్జువి ఆడుకోవడం ఇంట్లోనే అవి ఆడుకోను. మళ్ళీ పోతే దాంట్లోనే పడుకుంటాయి, చిన్న బాక్స్ పెట్టి ఉంటే దాంట్లో. మళ్ళీ ఆ బాక్స్ మూసేస్తే అలా పడుకొని నిద్రపోతాయి పాపం ఇవి. వాళ్ళ అమ్మ దగ్గర తీసిపోయి వదిలేసామని చెప్పా, ఇంకా మేము వెళ్ళేప్పుడు వదిలేద్దాం అనుకుంటున్నాము. అప్పటిదాకా ఉన్నంతసేపు ఆడుకుంటాను నేనని చెప్పి తీసుకొచ్చుకుంది. సరేలే తన ఇష్టం ఎందుకు కాదని అలా అని చెప్పేసి ఆడుకొని అని ఇంకొమ్మనున్నాను అందాక. అది అండి పిల్లి పిల్లలు. దీనికి ముందు కూడా ఒక 2 ఉన్నాయి మా ఇంటి దగ్గర. అవి ఒకసారి పాపం చిన్నవి, ఇంత చిన్న బుజ్జి, ఇంత చిన్నవే బుజ్జి బుజ్జిగా ఉన్నాయి. అదేంటంటే ఇంట్లోనే ఉంటా ఉన్నాయి పాపం. ఒకరోజు కొంచెం బయటకు వెళ్ళాయి, కుక్కలు కొరికేసిందండి దానికి పాపం కాళ్ళు. కుక్కలు కొరికేసి
ఒక్కాల నడవలేకుండా కుంటిదగా అయిపోయింది. ఇంక అందుకని మళ్ళీ నెక్స్ట్ టైం బయటికి వెళ్ళింది అది. వెళితే నిజంగా కోరికి తినేసి చంపేసింది దాన్ని. అప్పటి నుంచి ఎందుకు ఊరికే వాటిని పాపం మరి తినేస్తా చిన్నపిల్లలు అని చెప్పేసి నేను తెచ్చైతే పెంచడానికి వద్దన్నాను. సరేలే వద్దన్నావు కదా, ఎటు ఇక్కడ ఉన్నాయి కొంచెం ఆడుకుంటానంటే సరేలు తెచ్చి ఆడుకో వెళ్ళేదాకా అని చెప్తే తెచ్చి ఆడుకుంటుంది. కొంచెం పెద్దవి అయితే అవి తప్పించుకుంటాయి, చిన్నవి కదా అవి తప్పించుకోలేవు కుక్కల దగ్గర వాటి దగ్గర అని చెప్పి అందుకని వద్దన్నా నేను. అయితే పర్లేదు ఈరోజే కదా నేను తెచ్చి ఆడుకుంటాను అని అడిగింది. సరేలే ఆడుకోనన్నా అన్నాను. అది అండి పిల్లల స్టోరీ. దానికి ముందు వచ్చినప్పుడు కుక్క పిల్ల వచ్చేసింది. కుక్క పిల్ల వచ్చింది మేము ఉన్నంతసేపు అసలు పోవట్లే. ఇక్కడేంటో అసలు టౌన్లో ఏం పెట్టినా తినవు కుక్కలో, వాటికి నాన్ వెజ్ తప్ప. ఈ అదే విలేజ్లో అలా ఏం లేదండి, ఏం పెట్టినా తింటాయి పాపం. కొంచెం ఫుడ్ ఓన్లీ ఫర్ రైస్ పెట్టినా తింటాయి. అవి పెట్టేవాళ్ళు ఉండరు కదా, కొద్దిగా అట్లా పెడితే కానీ క్యాచ్ పట్టుకుంటాయి అసలు అట్లా వేసినామన్నా కానీ. అట్లా ఇక్కడ పెట్టరు, ఏం చేయరు కాబట్టి తరుముకుంటారు పాపం. తరుమేస్తారు, కొట్టేస్తారు, ఇళ్ళల్లోకి వస్తాయని చెప్పేసి అప్పటికి పాపం అని జాలేసి అట్లా చేయొద్దని అన్నాను. అందుకని కొంచెం ఫుడ్ పెడితే వచ్చేసింది. మేము వెళ్ళేదాకా రా పాపం వెళ్ళలేదన్నమాట, మాతోనే తిరుగుతూ ఉంది అది. వాళ్ళేమో అరిచేవాళ్ళు, ఎందుకంటే మీరు ఉన్నంతసేపు అట్లా అలవాటు చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ వెళ్తే ఇంట్లో వచ్చేస్తాయి, మీరేం చెప్తారని. పాపం కదండి, పాపం మూగజీవాలు కదా, మనం కాకపోతే ఎవరు చూస్తారు చెప్పండి. కాస్తంత ఫుడ్డే కదా పెడతాం, ఏం చేస్తాం వాటికి మనం. పాపం ఎంత కాసంత ఫుడ్ కోసం ఎంత విశ్వాసంగా ఉంటాయో పాపం అవి. ఇది అండి, ఇక్కడ మా ఇంటి దగ్గర తెల్లవారుజామున ఎర్లీ మార్నింగ్ 4 o'clock అంటే కొంచెం లేసి అట్లా వచ్చాను. వస్తే చూడండి ఆకాశంలో చూడండి ఎంత ఇదిగా లైట్ లాగా, అసలు ఇటుపక్క స్టార్ అనుకున్నా నేను, స్టార్ అయితే కాదు చూడండి, టార్చ్ చేసినట్టు వస్తుంది చూడండి ఫోర్స్. అసలు ఆ ఫోకస్ చూడండి ఎంత బాగా ఎట్లా వస్తుందో, అసలు ఎంత బాగుందంటే నిజంగా అండి అని మనం అనుకుంటాం. కానీ అట్లా స్టార్స్ అనే కాదు, నాకు తెలిసినంత వరకు అయితే నేను నమ్మేది ఏంటంటే నేను ఏంజెల్స్ అనుకుంటానండి. అసలు స్కై వైపు అట్లా చూస్తే, ఆకాశం వైపు నైట్ టైంలో బయటకు వచ్చిన తర్వాత చూస్తే ఎంత బాగా స్టార్స్ ఆకాశం వైపు చూస్తే, అది ఎక్స్ప్రెస్ చేయడానికి కాదండి, అది తెలియని ఆనందం, అలౌకికమైన ఆనందం. ఆకాశం కల్లా చూస్తే అలాగే చూస్తూ ఉండిపోతా చూడండి, అది ఏంటో తెలియదు కానీ, అంటే ర్యాకెట్ పోతే అలా అవుతుంది కదా అదేమో అనుకున్నాను, కానీ అది కాదండి. ముందు చూస్తేమో ఇట్లా ఉండింది, తర్వాత ఆ పక్కన చూడండి కొంచెం లైటింగ్ లాగా ఉంది కదా, అది స్టారు. మళ్ళీ ఇది ఉందా సరే ఏంటో ఇది ఉంది అని చెప్పి కొంచెం అలా చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. మళ్ళీ తర్వాత అటుపక్క చూస్తే అదే లైటింగ్ లాగా, అంటే మనం టార్చ్ చేస్తే ఎలాగ వస్తుందో లైట్ ఫోర్స్ ఫోకసింగ్ అలాగ వస్తుంది అసలు పైన. ఏంటో మరి అని చెప్పేసి ఏది ఏమైనా మొత్తానికి ఏమవుతుందండి అంతా ఇది కొంచెం తెల్లవారిన తర్వాత. మళ్ళీ అది ఎలా ఉంటుందని తీశాను, అది అలా వచ్చింది. కానీ మనకి ఈ శర్మశిక్షతో చూడలేం. కానీ చూసారు కదండి, మీ కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ బాక్స్ లో మాత్రం కామెంట్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి, బై ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.